2019 నవంబర్ 20 జీవో నెంబర్ 85 తీసుకొచ్చారు. ఏదైతే వాడ ఇంగ్లీష్ మాధ్యమంలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలని, తెలుగు భాషను పూర్తిగా తీసేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. చర్చ జరిగిన సందర్భం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 2016లోనే మున్సిపల్ స్కూల్స్లో తెలుగు మాధ్యమాన్ని ఉంచుతూనే ఇంగ్లీష్ మీడియాన్ని ముందుకు తీసుకెళ్ళాం. చాలా పెద్ద ఎత్తున టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చి, ఏదైతే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్లో ఉన్న పేద పిల్లలంతా కూడా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ చదువుకోవాలని చెప్పి ఆ రోజు మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ని ప్రవేశపెట్టడం జరిగింది. అవన్నీ కూడా పక్కన పెట్టి మేమే తెలుగు భాషను ఉద్ధరిస్తున్నామని, మాతృభాషకి మంగళం, సాక్షి దినపత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పేద పిల్లలకి మున్సిపల్ స్కూల్స్లో అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పని లేకుండా తెలుగు మాధ్యమాన్ని, తెలుగు మీడియాన్ని, మాతృభాషను ఉంచుతానే ఇంగ్లీష్ భాషను కూడా ప్రవేశపెట్టి ఆ రోజు రెండు భాషల్లో కూడా చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మరి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాతృభాషకు మంగళం, ప్రైవేట్ స్కూల్స్లో మొక్కుబడిగా మారిన తెలుగు బోధన, ప్రభుత్వ పాఠశాలలో చిన్నచూపు, మున్సిపల్ స్కూల్స్లో తెలుగు మాధ్యాన్ని ఎత్తేసిన నారాయణ, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక పార్టీ ఈ విధంగా ప్రచారం చేసింది. ఇప్పటికిప్పుడే ఇంగ్లీష్ మీడియమా, ఆ రోజు తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టినందుకు ఆ రోజు సాక్షి దినపత్రికలో జగన్మోహన్ రెడ్డి గారు రాపించిన రాతలు ఆయన పత్రికలోనే ఏమని, పుస్తకాలు లేకుండా బోధన ఎలా, మున్సిపల్ స్కూల్స్లో తెలుగు మీడియాన్ని రద్దు చేస్తూ జీవోలు ఇచ్చారు, ఆందోళన సిద్ధమవుతున్న ఉపాధ్యాయ సంఘాలు, విద్యా సంవత్సరం మధ్యలో అయోమయం, ఇట్లా చాలా పెద్ద ఎత్తున మరి ఇవన్నీ కూడా చేశారు. ఇవాళ హైకోర్టు తీర్పు ఒక చంపపెట్టు లాంటిది. ఈ 10 నెలల్లో దగ్గర 52 తీర్పులు వచ్చాయి. విద్యుత్ సమీక్షల దగ్గర నుంచి మొదలుపెట్టి మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి, పోలవరం పవర్ ప్రాజెక్టు దగ్గర నుంచి, అదేవిధంగా అమరావతిలో లెక్కలేనన్ని కేసులు. ఈరోజు కూడా 5 గ్రామాల్లో, ఏదైతే వాళ్ళ 120వ రోజు, 5 గ్రామాల్లో వాళ్ళు ఏదైతే రైతులు ఇచ్చిన భూముల్ని 55,000 మంది వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పంచిపెట్టాలని ఏకపక్షంగా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి అడ్డగోలుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే మరి పూర్తి స్థాయిలో ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని ఏదైతే జీవోలు ఇచ్చారో వాటిని రద్దు చేస్తూ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చంపపెట్టలాంటిది. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నాం. మాతృభాష, అమ్మ భాష, తెలుగు భాష చదువుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది. ఇవాళ అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి తీసుకోండి, ఇవాళ ప్రధాన భారత రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, మోడీ గారి దగ్గర నుంచి, వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి, ఎవరైతే కీలక పదవుల్లో ఉన్నారో, రాజ్యాంగ పదవుల్లో ఉన్నారో, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లో, వాళ్ళ రాష్ట్రాల్లో, వాళ్ళ భాషల్లో చదువుకొని ఉన్నత స్థానాల్లోకి వచ్చిన వ్యక్తులు. ఇవాళ ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహిస్తానే మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ పేద పిల్లలు, అన్ని వర్గాల పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఇష్టమైన మీడియంలో, పిల్లలు ఏ మీడియంలో అయితే చదువుకుంటారో ఆ మీడియాలో చదువుకునే హక్కును కాలరాస్తూ ఇవాళ ఇష్టారాజ్యంగా జీవోలిచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు మా గత శాసనసభ సమావేశాల్లో చాలా అడ్డుగోలుగా, ఈ పెద్ద మనిషికి బుద్ధి ఉందా